హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక త్రీ స్వింగ్ ట్రేడింగ్ పిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను నేను. ఓకే, సో ఇందులో త్రీ స్వింగ్ ట్రేడింగ్, సో ఇవి రేంజింగ్ ఫ్రమ్ ఈ టైం పీరియడ్ రేంజింగ్ ఫ్రమ్ 2 weeks నుంచి 3 months వరకు వీటి యొక్క టైం పీరియడ్ ఉంది. సో ఈ 3 stocks కూడా సో పవర్ఫుల్ బ్రేక్అవుట్స్ ఇవ్వటం జరిగింది. సో వాటి గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ నేను ఈ చార్ట్స్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీతో కూడా నేను షేర్ చేసుకున్నాను. టెక్నికల్ అనాలిసిస్ క్లాస్లో కూడా ఈ చార్ట్స్ గురించి నేను డిస్కస్ చేశాను. సో ఇందులో నేను డిస్కస్ చేయబోయే 3 charts, 3 companies ఏవైతే ఉన్నాయో, 3 stocks ఏవైతే ఉన్నాయో, అవి ఒకటి విఐపి ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, అండ్ ఆ తర్వాత మనకి రిలయన్స్ నిప్పోన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఇప్పుడు అది నామ్ ఇండియాగా మారింది, నిప్పోన్ అసెట్ మేనేజ్మెంట్ ఇండియాగా మారింది. ఓకే, సో ఇది ఫస్ట్ చార్ట్ చూడండి, ఇది నామ్ ఇండియా. సో ఇక్కడ చూడండి రిలయన్స్ నిప్పన్. సో ఇది నేను ప్రీవియస్ గా షేర్ చేశాను. ఈ చార్ట్ షేర్ చేసినప్పుడు మనం జనవరి ఆ టైంలో ఉన్నాం, జనవరి లైక్ 20 ఆ టైమ్స్ లో. ఓకే, సో అప్పుడు స్టాక్ దగ్గర 350 లెవెల్స్ లో ఉంది. నౌ ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక స్టాక్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఆ చార్ట్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ చార్ట్ నేను డైరెక్ట్గా చార్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి దగ్గర ఇప్పుడు మనకి దగ్గర 380 లెవెల్స్లో ఉంది. సో ఇక్కడ మీరు చూడండి, నేను ఆ టైంలో నేను మీతో ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను షేర్ చేసినప్పుడు, ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్లో ఈ చార్ట్ షేర్ చేసినప్పుడు, సో ఇలా ఒక బ్రేక్అవుట్ నేను ఇండికేట్ చేశాను. ఓకే, సో ఇలా ఒక బ్రేక్అవుట్ నేను ఇండికేట్ చేశాను. సో అదే బ్రేక్అవుట్ మనకి ఇప్పుడు ఇక్కడ రావటం జరిగింది. ఆల్మోస్ట్ 380 లెవెల్స్ మనకి స్టాక్ రీచ్ అవటం జరిగింది. ఓకే, సో ఇది క్లియర్ గా మనకు ఒక బ్రేక్అవుట్ ఇండికేషన్. సో ఈ ప్యాటర్న్ మనం ఇంతకు ముందు నేను మీతో వీడియోస్ లో షేర్ చేసుకున్నాను. ఓకే ఓకే, సో ఈ చార్ట్ అకార్డింగ్ టు దిస్ చార్ట్, ఓకే, సో ఇది బుల్లిష్ ఫ్లాగ్. ఓకే, సో బుల్లిష్ ఫ్లాగ్ లేకపోతే ఫ్లాగ్ అండ్ పీనెంట్ ప్యాటర్న్ అనమాట, పెనెంట్ ప్యాటర్న్. ఓకే, సో ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అనమాట. ఓకే, సో ఈ ప్యాటర్న్ గురించి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ చూడండి, ఫ్లాగ్ ప్యాటర్న్ టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పి ఇందులో నేను నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎగ్జాంపుల్స్ చేశాను. అండ్ ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ లో సో ఈ ప్యాటర్న్ యొక్క డిస్కషన్ అంతా కూడా నేను చేశాను. ఓకే, సో ఈ బుల్లిష్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనమాట ఇది. ఓకే, సో బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పీనెంట్ ఫార్మేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఓకే, సో ఇది బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక బుల్లిష్ మూమెంట్ వస్తుంది, ఆ తర్వాత కొంత కన్సాలిడేట్ అవుతుంది, ఆ తర్వాత అగైన్ ఈ బుల్లిష్ మూమెంటం అనేది కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ప్రాపర్ గా ఈ స్టాక్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి, సో జనరల్ గా ఇది నేను మీతో ఆల్రెడీ ఇంతకు ముందు నేను షేర్ చేసుకున్నాను 340 లెవెల్స్ నుంచి కూడా బయింగ్ అని. ఓకే, సో ఈ చార్ట్ నేను ఇంతకు ముందు షేర్ చేసిన చార్ట్ లో కూడా నేను డిస్కస్ చేశాను. చూడండి 345 లెవెల్స్ ఉంది. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మనకి స్టాక్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి 380 లెవెల్స్ ఆల్రెడీ 40 రూపీస్ మనకి పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ 15% మూవ్మెంట్ ఆల్రెడీ ఇచ్చింది. అండ్ స్టిల్ ఈ లెవెల్స్ లో కూడా కొంత రీట్రేస్ అయితే 370 లెవెల్స్ మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది ఫర్ టార్గెట్స్ ఆఫ్ 425. సో ఈ ప్యాటర్న్ మళ్ళీ 340 లెవెల్స్ బిలో క్లోజింగ్ వస్తే కనుక సో ఈ ప్యాటర్న్ ఇన్వాలిడ్ అవుతుంది. ఓకే, సో ఇది బేస్డ్ ఆన్ ది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రిస్క్ రివార్డ్ 1:2 ఉంది. అండ్ ఈ ఫార్మేషన్ కంప్లీట్ అవడానికి జనరల్ గా ఈ టార్గెట్స్ అచీవ్ అవడానికి అట్లీస్ట్ 1 to 2 months ఖచ్చితంగా పట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో 1 to 2 months లేకపోతే ఈ లోపు కూడా ఈ ప్యాటర్న్ అనేది ఈ టార్గెట్స్ అనేవి అచీవ్ అవుతాయి. సో ఇక్కడ మనం మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సిన స్టాప్ లాస్. సో ఈ స్టాప్ లాస్ ని బేస్ చేసుకుని మీరు పొజిషన్ సైజింగ్ అనేది ఉండాలి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే 425 మినిమం టార్గెట్స్, 425 మినిమం టార్గెట్స్. ఓకే, సో ఇక్కడ మనం 425 బేసిస్ మీద, అండ్ 425 తర్వాత కూడా దీని బుల్లిష్ మొమెంటం కంటిన్యూ అవుతుంది అలా అని కాదు. సో 425 వరకు అని కాదు, బట్ మనం ఎక్కడో చోట ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి పార్షియల్ గా 425 లెవెల్స్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. సో 425 మన ఫైనల్ టార్గెట్ అని పెట్టుకుంటే కనుక మనకి రిస్క్ రివార్డ్ రేషియో కూడా చాలా ఫేవరబుల్ గా ఉంది, 1:2. సో బయింగ్ కూడా 380 లెవెల్స్ దగ్గర నేను సజెస్ట్ చేయను. అట్లీస్ట్ దాన్ని రిట్రేస్ అవ్వనివ్వండి, 370 కానివ్వండి, 360 లెవెల్స్ కానివ్వండి, రిట్రేస్ అవ్వనివ్వండి, దెన్ ఇంకా మనకి రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇది నిప్పాన్ లైఫ్ ఇండియా గురించి. ఓకే, సో నెక్స్ట్ స్టాక్ మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి, ఓకే, నెక్స్ట్ స్టాక్
హెచ్డిఎఫ్సి ఏఎంసి. ఓకే, సో హెచ్డిఎఫ్సి ఏఎంసి చార్ట్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, సింపుల్ గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. సో అది చెప్పే ముందు ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే డెఫినెట్లీ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో వీడియోస్ నేను టెక్నికల్ అనాలిసిస్ మీద, ట్రేడింగ్ మీద, లేకపోతే ఫండమెంటల్ అనాలిసిస్ మీద, ఫైనాన్షియల్ అనాలిసిస్ మీద, వాల్యుయేషన్స్ మీద, మైక్రో క్యాప్స్ ని ఎలా అనలైజ్ చేయాలి, ఫండమెంటల్స్ గా స్టాక్ ని యొక్క కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఎలా అనలైజ్ చేయాలి, ఇలా నంబర్ ఆఫ్ విషయాల గురించి నేను డిస్కస్ చేశాను. మీరు కనుక ఇన్వెస్టింగ్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, స్టాక్ మార్కెట్స్ లో మీరు ముందుకే వెళ్ళాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఓకే, సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ అనాలిసిస్, జిఎన్ఏ, థైరో కేర్, శ్రద్ధ, క్రాప్ కేమ్. ఓకే, రీసెంట్ గా నేను ఈ ఫ్రంటైర్ స్ప్రింగ్స్, సో ఇలా నంబర్ ఆఫ్ కంపెనీస్ గురించి నేను చేయటం జరిగింది. ఓకే, సో తప్పకుండా ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకే, సో అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, హెచ్డిఎఫ్సి ఏఎంసి. సో జనరల్గా రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే చూడండి, ఏదైనా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్, ఓకే, సో ఏదైనా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి దగ్గరలో వచ్చినప్పుడు అది మనకు ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది అక్యుములేషన్, ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ పైకి, మళ్ళీ 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ పైకి. సో మళ్ళీ 50-day మూవింగ్ యావరేజ్కి వచ్చింది, మళ్ళీ పైకి. సో ఇదే విధంగా స్టాక్ అనేది మనకి కంటిన్యూస్ అప్ ట్రెండ్లో వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఒక సింపుల్గా ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడం జరిగింది నేను. సో ఇక్కడ చూడండి, ఇది సపోర్ట్ లైన్, సో అప్వర్డ్ సపోర్ట్ లైన్. అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే రీసెంట్ గా ఇక్కడ మనకి ఏం జరిగిందంటే, రీసెంట్ గా ఇక్కడ మనకి ఈక్వల్ టాప్స్ ఇది మెయింటైన్ చేసింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది. సో దీని ప్రకారంగా మనకి ఇది అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్. ఓకే, సో ఇక్కడ మనం బయింగ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. సో బయింగ్ మీరు దగ్గర దగ్గర 3300 నుంచి స్టార్ట్ చేయొచ్చు. 3300 కరెంట్లీ స్టాక్ అక్కడే ఉంది. 3300 నుంచి 3150 వరకు కూడా మీరు బయింగ్ చేయొచ్చు. ఓకే, సో స్టాప్ లాస్ 3150 బిలో, ఓకే, 3100 కానివ్వండి, 3125 కానివ్వండి, స్టాప్ లాస్ మీరు పెట్టుకోవచ్చు ఫర్ టార్గెట్స్ ఆఫ్ 3750. సో ఇక్కడ కూడా మనకి రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్ గా ఉంది. సో అగైన్ ఈ స్టాక్ మొన్న కూడా, నిన్న కూడా 3300 లెవెల్స్ కి రీచ్ అయింది. సో అది కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ. అండ్ మీరు 3300 నుంచి 3150 వరకు కూడా బయింగ్ చేసుకోవచ్చు. బిలో 3150, 3125 లెవెల్స్, 3100 లెవెల్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. డెఫినెట్లీ ఈ 3750 టార్గెట్స్ ఇది రీచ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది కూడా మనకి దగ్గర దగ్గర 2 weeks నుంచి దగ్గర దగ్గర 1 month ఈ టైం పట్టచ్చు సో ఈ టార్గెట్స్ అచీవ్ అవడానికి. సో ఇక్కడ కూడా మనకి రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంది. సో మీరు పొజిషన్ సైజింగ్ కూడా చూసుకోవాలి. మీ యొక్క స్టాప్ లాస్ ని, బయింగ్ ప్రైస్ కి స్టాప్ లాస్ ని, రెండింటిని మ్యాచ్ చేసుకొని మీరు పొజిషన్ సైజ్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే మనకి ఈ టార్గెట్స్ అనేవి ఈ రెస్పెక్టివ్ టైమ్స్ 2 to 4 weeks లో ఈ టార్గెట్స్ అనేవి అచీవ్ అవుతాయి. సో ఇక్కడ కూడా మనకి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది. అండ్ అగైన్ మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు చూడండి, సో మీరు తప్పకుండా రిస్క్ ని ఫ్యాక్టర్ చేసుకోవాలి. అండ్ అలాగే పొజిషన్ సైజ్ కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ వాల్యూస్ నేను ఇలాగా ఈ లెవెల్స్ కానివ్వండి, ఈ స్టాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మీకు నేను చెప్పడం జరుగుతుంది. సో అసెండింగ్ ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది, 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర మనం బయింగ్ తీసుకోవచ్చు, అండ్ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో ఇలా నెంబర్ ఆఫ్ ఫ్లాగ్ పిన్ అంటే ఎలా పనిచేస్తుంది, సో ఇవన్నీ కూడా నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మీతో డిస్కస్ చేస్తున్నాను. సో నా ఐడియాస్ బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ కానివ్వండి, బై కానివ్వండి, సెల్ కానివ్వండి, హోల్డ్ కానివ్వండి చేయకండి. ఓకే, సో ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. సో నెక్స్ట్ స్టాక్ మనకు ఉన్నది విఐపి ఇండస్ట్రీస్, చాలా బుల్లిష్ మొమెంటం ఇది కూడా చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా మీరు చూడండి, సో ఇది కూడా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది డౌన్వర్డ్ రెసిస్టెన్స్ లైన్, అప్వర్డ్ సపోర్ట్ లైన్. ఓకే, సో ఈ జోన్ ఇది బ్రేక్అవుట్ చేసింది విత్ గుడ్ వాల్యూమ్స్. ఓకే, సో రీసెంట్ టైమ్ గా చూసినట్లయితే మీకు ఇక్కడ వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి అండ్ గుడ్ బ్రేక్అవుట్. ఓకే, సో ఇక్కడ చూడండి, స్టాక్ కి చిన్న రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ నేను ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేస్తాను చూడండి. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ ఉంది స్టాక్ కి. సో ఈ రెసిస్టెన్స్ 500 అబోవ్ మనకి క్లోజింగ్ అయితే దెన్ దీని ఇంకా స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కొంత కన్సాలిడేట్ అవ్వచ్చు, బట్ 500 అబోవ్ మనకి మంచి కన్సాలిడేషన్ అనేది ఇది మంచి మూమెంట్ అనేది ఇది చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి బ్రేక్అవుట్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే 500 నుంచి 475 లెవెల్స్. ఓకే, ఫస్ట్
లెట్ ఇట్ క్రాస్ 500 అబోవ్ క్లోజ్ అవ్వనివ్వండి, ఆ తర్వాత రిట్రేస్ అయినప్పుడు మీరు బై చేయొచ్చు 470. ఓకే, సో 470 నుంచి 500 లెవెల్స్ కూడా బయింగ్ లెవెల్స్, స్టాప్ లాస్ 440. ఓకే, బిలో ఈ కన్సాలిడేషన్. సో ఈ కన్సాలిడేషన్ అండ్ ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ కూడా ఉంది, 50-day మూవింగ్ యావరేజ్. సో ఇది కన్సాలిడేషన్ పీరియడ్, కన్సాలిడేషన్ జోన్ కూడా. దీని బిలో వచ్చి క్లోజింగ్ అయితే దెన్ యూ కెన్ ఎగ్జిట్ దట్ ట్రేడ్, ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఇది కూడా మినిమం మనకి టార్గెట్స్ దగ్గర దగ్గర 575 నుంచి 600 లెవెల్స్, ఇది ఒక 1 month టైం పీరియడ్ లో ఈ స్టాక్ అనేది రీచ్ అవ్వచ్చు. సో 1 month పట్టొచ్చు దీనికి. ఓకే, సో 1 month పీరియడ్ లో 600 లెవెల్స్ కూడా 575, ఫస్ట్ 550, ఆ తర్వాత 575, ఆ తర్వాత 600 లెవెల్స్ కూడా ఇది చూడొచ్చు. ఓకే, సో మనకి టైం పీరియడ్ దగ్గర దగ్గర ఓకే 140 days, ఓకే 3, ఓకే సో అట్లీస్ట్ ఒక 1.5 months. ఓకే, సో 1.5 months, 6 weeks to 8 weeks, మనకి అట్లీస్ట్ 6 weeks to 8 weeks దీనికి టైం ఇవ్వండి, డెఫినెట్లీ 600 లెవెల్స్ ని ఇది రీచ్ అవ్వచ్చు. సో ఈ 3 stocks మనం డిస్కస్ చేసింది, విఐపీ ఇండస్ట్రీస్, ఆ తర్వాత హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఆ తర్వాత రిలయన్స్ నిప్పాన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఓకే, సో ఈ 3 stocks మీ రాడార్ లో ఉంచుకోండి. సో ఇవి నా వ్యూస్ ఈ స్టాక్స్ పైన. అలాగే మీరు ఇక్కడ ఇచిమోకు కూడా ప్లాట్ చేసినట్లయితే, ఇచిమోకు పరంగా కూడా, సో గ్రీన్ కుమో, ఇది గ్రీన్ కుమో అండ్ కైజన్, ఆ తర్వాత టెన్కెన్ లైన్స్ కూడా మనకి అబోవ్ ద క్లౌడ్ ట్రేడ్ అవుతున్నాయి. అండ్ కుమో మనకి కుమో కూడా గ్రీన్ గా ఉంది అండ్ చీకు కూడా మనకి ఫ్రీ ఆఫ్ అబ్స్ట్రక్షన్స్. ఓకే, సో దీని ప్రకారంగా ఇచిమోకు సెటప్ ప్రకారంగా చూసినా గానీ విఐపీ ఇండస్ట్రీస్ బుల్లిష్ ఇండికేషన్ ఇస్తుంది. ఓకే, సో అండ్ ఇచిమోకు ప్రకారంగా కూడా స్టాప్ లాస్ చూడండి, ఇచిమోకు ప్రకారంగా కూడా స్టాప్ లాస్ ఈ చూడండి 430 440 లెవెల్స్ ఇచిమోకు పరంగా కూడా మనకి స్టాప్ లాస్ ఉంది. ఓకే, సో ఇది నేను ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకున్నది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ కామెంట్ చేయండి అండ్ ఆ వీడియో లైక్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో పైన మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో చెప్పండి, మీ ఫ్రెండ్స్తో ఈ ఛానల్ గురించి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, జై హింద్.